నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా మన లైఫ్ స్టైల్ అనే అంశంలో మీరు ప్రతిరోజు ఎపిసోడ్లో భాగంగా ఏదో ఒక వృత్తి తీసుకుని ఆ వృత్తిలో ఉన్న వారికి సహజంగా వచ్చే జబ్బుల గురించి, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన ఆరోగ్య నియమాల గురించి, నిష్ఠల గురించి చెప్తూ ఉంటారు కదా. మరి ఈరోజు మన లైఫ్ స్టైల్ అనే అంశంలో భాగంగా పెయింటర్స్కి సాధారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఒకసారి వివరిస్తారా? వీళ్ళకి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అవును, స్టూల్స్ మీద నుంచుని, నిచ్చెల మీద నుంచుని పెయింట్లు గోళ్ళకి వేస్తూ ఉంటారు. అవును, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వేసేటప్పుడు తాడు మీద వేలాడుతూ వేస్తుంటారు. అవును, చాలా ఎత్తుల్లో పనిచేస్తారు, ఎత్తుల్లో పనిచేస్తారు. అందుకని ఇలాంటి ప్రమాదాలు జరిగితే చూడండి, వాళ్ళకి కాళ్ళు చేతులు ఇట్లా విరగటం కానీ, ఒక్కొక్కసారి నడుము దెబ్బతిందంటే పాపం ఇక బ్రతికినన్నాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉండే స్థితి వస్తుంది. ఎక్కువ మంది కొంత ప్రాణాలే కోల్పోతూ ఉంటారు. అవును, ఇలాంటివి జరగకుండా ఎలా ఉండాలనేది ఆలోచిద్దాం. కానీ ఇది ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఓకే, ఎక్కువ మంది పెయింటర్లు మరి లప్పం పెట్టిన తర్వాత కాస్త రఫింగ్ పేపర్తో శుభ్రంగా ఇట్లా కొట్టాలి నునుపు రావాలంటే, పాతింటికి మళ్ళీ సున్నం అంతా ఓడగొట్టాలన్నా మళ్ళీ కొత్తదయ్యాలంటే ఈ రుద్దుడు కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. ఆ డస్ట్ అంతా పీలుస్తారు. ఇక లంగ్స్ మాత్రం బాగా అందరికంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది వీళ్ళకి అసలు. ఎందుకంటే కంటిన్యూస్గా తెల్లగా వాళ్ళ ముఖము, చేతులు, జుట్టు, చెవులు, ముక్కుళ్ళు అన్నీ తెల్లగా అయిపోతాయి ఆ డస్ట్తో, రంగంతా పట్టేసేసి. ఇలాంటివి ఉంటాయి కంటిన్యూస్గా చేతులే పని వీళ్ళకి. అవును, ఒక్కొక్కసారి అండి ఇట్లా పైన సీలింగ్ వేసేటప్పుడు మెడంతా విపరీతమైన పెయిన్తో పాపం ఆ ఇబ్బందులు పడుతుంటారు. అవును, జబ్బల నొప్పులు ఎక్కువ ఉంటాయి. అవును, కదలకుండా నుంచుని చేసే పని వీళ్ళకి కంటిన్యూస్గా. అందుకని నుంచుని నుంచుని తాడు నుంచుని మీద నుంచుని పాదాలు కంటిన్యూస్గా ఒకే చిన్న రాడు మీద, ఒక చిన్న మెట్టు మీద నుంచున్నందుకు పెయిను, తాడేసి కట్టుకుంటుంది చూడండి, ఆ చిన్న బద్ద మీద కూర్చోవాలి, వాళ్ళు బరువు ఉండకూడదు కాబట్టి. ఇవన్నీ చాలా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి వారికి ఇలాంటి వృత్తి పట్ల లోపలికి కెమికల్స్ ఎక్కువ వెళుతూ ఉంటాయి. అవును, ముఖ్యంగా క్యాడ్మియం, నికెల్ ఇట్లాంటివి పీల్చడం ద్వారా కాదండి, వీళ్ళ ఆహారాల ద్వారా వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే చేతులు సరిగా కడుక్కోక తినేయటం, పగుళ్ళ ద్వారా పెయింట్ లోపలికి వెళ్ళిపోవటం, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి వీటన్నిటి నుంచి వాళ్ళని రక్షించడానికి కొన్ని తగు సలహాలు, సూచనలు, నియమాలు కనుక మనం తెలియచేస్తే ఈరోజు బాగుంటుంది అనిపిస్తుంది. అయితే డాక్టర్ గారు, పెయింటర్లు కూడా సాధారణ కూలీలాగానే ప్రతిరోజు రోజు కూలీ మీద ఆధారపడి బతికిస్తూ ఉంటారు. అంతేనమ్మా, మరి వాళ్ళ జీవనం సాగించాలంటే కనుక ఆరోగ్యంగా ఉండాలి, అలాగే వాళ్ళ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలా దృఢంగా ఉన్న శరీరం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది పెయింటర్ ఉద్యోగాలకు అది వెళ్తూ ఉంటారు. అవునమ్మా, మరి ఇలా వీళ్ళ జీవనం ఎటువంటి అనారోగ్యం లేకుండా సాగిపోవాలంటే కనుక వీళ్ళ ఆహార నియమాలు ఎలా ఉండాలో చెప్తారా? కష్టపడే పని చేసేవారు కాబట్టి వీళ్ళకి మూడు పూట్ల భోజనం చేసే అర్హత ఉంటుంది. అవును, కష్టపడే వాళ్ళకి అన్నము తినే అర్హత ఉంటుంది. వీళ్ళ చేతులకి కండబలం బాగా ఉండాలి. కండబలం ఉండాలంటే మాంసకృతులు ఎక్కువ కావాలి. ఎక్కువసేపు పనిచేయాలంటే పిండి పదార్థాలతో పాటు మంచి కొవ్వులు కావాలి. ఓకే, అందుకని ఇలాంటివి బాగా ఉండేటట్టు వీళ్ళ మూడు పూట్ల ఆహారంలో ప్రధానంగా తీసుకుంటే, ఈ రోజుల్లో అందరూ పాపం శ్రమ చేసేవారు తెల్లటి బియ్యమే ఎక్కువ తింటున్నారు. మరి ఇది నేను ఎప్పుడూ చెప్తుంటాను, అసలు ఇది మహా చెడు అని. మనుషులను బలహీనంగా చేసేది తెల్లటి బియ్యమే. కాబట్టి తెల్లటి బియ్యం అన్నం మానేసి కొంచెం పాలిష్ పట్టిన ధాన్యాలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది వీళ్ళకి. అది ఏవైనా అవ్వచ్చు, చవక లభించే ఏవైనా సరే, రాగులు, జొన్నలు, సజ్జలు, కాకపోతే గోధుమలు పాలిష్ పట్టని ఉన్నా, లేకపోతే ముడి బియ్యము, ఇట్లా ఏవైనా సరే వాడుకుంటే మంచిది. ఓకే, వీళ్ళు వండుకునే అన్నంలో, కూరల్లో కానీ బలం ఇచ్చేవి ఎక్కువ ఉండాలి, మాంసకృతులు ఇచ్చే ఉండాలి. అందుకే నేనేమంటానంటే వీళ్ళకి వేరుశెన పప్పులు చవకగా దొరుకుతాయి. ఓకే, నానబెట్టేసేసి కూరల్లో ఉడికేటప్పుడు పడేస్తే వేరుశెన పప్పులు బ్రహ్మాండంగా అన్నంతో పాటు వెళితే ఒక ఆహారంలో చాలా మంచిది. ఓకే, వీళ్ళు కూడా క్యారేజీ పట్టుకెళ్తారు. ఎందుకంటే ఉదయం తినేసి వెళ్తారండి, మధ్యాహ్న పూట మళ్ళీ లంచ్కి పట్టుకెళ్ళాలి కాబట్టి అన్నంలో ఇటుని వేరుశెనపప్పులు ఒక రెండు గుప్పిళ్ళు కనుక వేసేస్తే ఉడికేటప్పుడు కాస్త వీళ్ళకి మంచి బలం చేకూరుతుంది. ఈ వృత్తి వారికి చాలా అవసరం. చవకలో కాస్త ఈజీగా బాగుండేది అది. ఇక దీనితో పాటు కూరల్లో కూడా కాస్త ఎక్కువగా ఈ మీల్ మేకర్ ఎక్కువ ఇష్టపడతారు, మాంసాహారంలా ఫీల్ అవుతారు కాబట్టి. ప్రోటీన్ ఎక్కువ వీళ్ళకి జబ్బలకి చాలా అవసరం అనమాట, మీల్ మేకర్ ఎక్కువ వాడుకోవటం. దీంతో పాటు కాస్త రాజమా గింజలు, పప్పులు ఇట్లాంటివి వేసుకుని కూరలు వండుకోవటం మంచిదండి. ఈ కూరల్లో కాస్త నూనెలు, ఉప్పులు ఎక్కువ తింటుంటారు, ఎంత తగ్గిస్తే అంత మంచిది మానమని చెప్పలేం పాప వాళ్ళకి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే తగ్గించి తినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అన్నము 70-75%, కూర 30-30% ఉంటే సరిపోతుందండి వీళ్ళకి.
ఆహారం మధ్యాహ్నం ఉదయం అట్లా తీసుకుంటారు. సాయంకాల పూట కూడా వీళ్ళ ఉడికిన ఆహారం తినేటప్పుడు ఒక సలహా వీళ్ళకి, కాస్త లోపలికి వెళ్ళిన డస్ట్ అంతటిని కాస్త క్లీన్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాలి. అవును, అందుకని సాయంకాల పూట 2 జామకాయలు తింటే చవక్కాయలకు అయిపోతుంది. భోజనం తినటానికి 10 నిమిషాలు పావు గంట ముందు, స్నానం చేయడానికి ముందు జాంకాయలు తిని స్నానం చేయండి, స్నానం వేయక భోంచేయచ్చు. ఓకే, భోజనంతో పాటు 1-2 అరటిపళ్ళు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ వాడితే చాలా మంచిది అనమాట వీళ్ళు. ఓకే, ఎందుకని బరువు ఉన్నవారు ఎవరైనా ఉంటే కొంచెం చపాతీలు పొలకాలు, లేని వారైతే అన్నం మళ్ళీ పెట్టుకోవచ్చు. సాయంకాలం అన్నంలో 50-60% ఉండాలి, కూర ఎక్కువ ఉండాలి. ఇది వీళ్ళ గుర్తు పెట్టుకుంటే బరువు పెరగరు. బరువు పెరిగితే నిచ్చెల మీదను తాళ్ళ మీద చాలా కష్టం వీళ్ళకి, మోసేవాడికి కష్టమే వేసేవాడికి కష్టమే. అవును, అందుకని వీళ్ళకి 50% అన్నం తినాలి. బరువు ఉంటే 1 రొట్టెలు 2 తినేసి కూర తింటే సరిపోతుంది అనమాట. 3 పూట్ల ఆహారం ఎట్లా తీసుకుంటూ, వీళ్ళు ఎక్కువ బయట పనులు చేసే ఎండల్లో ఉంటారు. అవును, అందుకని నీళ్లు కొంచెం 5 లీటర్లు తప్పనిసరిగా తాగితే వీళ్ళకి మంచిది అనమాట. ఇలాంటి ఆహారపు అలవాట్లు చాలా బలాన్ని ఇస్తాయి, మాంసకృతులను పెంచుతాయి. ఆకుకూరలు ఎక్కువ తింటే రక్తం బాగా ఉంటుంది. రక్తం బాగా ఉంటే వీళ్ళకి వస్తే లంగ్స్ కూడా ప్రాణవాయువుని బాగా మోసుకెళ్తాయి. ఎందుకంటే లేకపోతే డస్ట్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ప్రాణవాయు సంచారానికి ఆకుకూరలు ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకే రెగ్యులర్గా ఆకుకూర తినే ప్రయత్నం చేస్తే మంచిది. ఇకపోతే డాక్టర్ గారు, మీరు మొదట్లో చెప్పారు వీళ్ళకి ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి, మరి వీళ్ళు చిన్న స్టూల్ మీద నుంచి పెయింట్ వేసినా లేదంటే అపార్ట్మెంట్లకి తాళ్ళకి యాలాడు తీసుకుని పెయింట్లు వేసినా కూడా బ్యాలెన్స్ స్టెబిలిటీ అనేది చాలా అవసరం వీళ్ళకి. అవునమ్మా, మరి ఆ బ్యాలెన్స్ స్టెబిలిటీ రావాలన్నా ఇలాంటి ప్రమాదాలకు గురి కాకూడదు అనుకున్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా నిచ్చెన మీద నుంచి చేసేటప్పుడు కంపల్సరీ నిచ్చెన పట్టుకునే తోడుని పెట్టుకోవాలి. ఆ నిచ్చెన అడుగును జారకుండా రబ్బరు టైర్ ముక్క కానీ రబ్బర్ ముక్క కానీ కట్టేయాలి. అవును, అక్కడ ఎవరో కట్టరు మనకి, వాళ్ళు కట్టకపోయినా ఓనర్స్ మనమన్నా జాగ్రత్తగా చూసుకోవాలి రబ్బర్ ఉందా లేదా. మనం పైకెక్కి నుంచుని ఆ నిచ్చెన మీద నుంచుని వేసేటప్పుడు కానీ పేపర్ కొట్టేటప్పుడు కానీ కింద పట్టుకోకపోతే ఆ నిచ్చెన అటు ఇటు జరిగెళ్ళిపోతుంది, మళ్ళీ ఎక్కడ పడ్డా ఇబ్బందులు. అది ఆ ప్రికాషన్ చూసుకోవాలి. ఓకే, ఈ పేపర్ కొట్టేవారు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చాక మాస్క్ పెట్టుకోవడం తెలిసింది కానీ అంతకుముందు ఎవ్వరు అసలు మాస్క్ పెట్టుకునేవారు కాదు. కంపల్సరీ పెట్టుకోవాలని ఒక రూల్ ఉంటుంది కానీ వీళ్ళు చాలా అమలు చేయరు. కంపల్సరీగా ఇప్పుడు అలవాటైంది కాబట్టి మంచి కాటన్ క్లాత్తో ఉండే మాస్కులు పెట్టుకుంటే గాలి వెళుతుంది, డస్ట్ వెళ్ళదు, ఫిల్టర్స్లా పనికి వస్తాయి. లేకపోతే లైఫ్ రిస్క్, లంగ్స్ చాలా పాడైపోతాయి. అందుకని మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. చేతులతో ఈ రఫ్ చేసే పేపర్ కొట్టేటప్పుడు అండి ఆ గోడగానే తగిలి వీళ్ళ చేతులు క్రాక్లు వస్తుంటాయి, పుళ్ళు పడుతుంటాయి. అందుకని వీళ్ళ గ్లౌజ్ వేసుకుని కొడితే చేతులు పుళ్ళు పడకుండా ఉంటాయి, ఈ పగలకుండా ఉంటాయి. వీటి ద్వారా పెయింట్లు కలిపినప్పుడు వేసినప్పుడు ఆ హాని కలిగించే కెమికల్స్ బ్లడ్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ పగుళ్ళు క్రాక్ల ద్వారా. అందుకని గ్లౌజ్లు వేసుకోవటం ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచిది. ఇక పైనుంచి ఎక్కడన్నా వేలాడుతూ చేసేటప్పుడు ఏం చేయాలంటే సేఫ్టీ బెల్ట్ కంపల్సరీ పెట్టుకుంటూ ఓకే దాన్ని ఎక్కడుంటే అక్కడ తగిలించాలి. ప్రతి ఫ్లోర్లో తగిలించుకోవడానికి పైపులో రాడ్లో ఉంటాయి కదా, రాడ్కి తగిలించుకోవాలి. పైన పొరపాటుని తాడు ఏదైనా పట్టుకునేటప్పుడు అతను వదిలేసిన తాడు తెగిపోయినా ప్రమాదం లేకుండా సేఫ్టీ బెల్ట్ ప్రికాషన్ కంపల్సరీ తీసుకోవాలి వీళ్ళకి. ఓకే, అందుకని ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే లైఫ్ రిస్క్ కానీ నడుములు ఎరగటం కానీ ఏమి ఉండకుండా ఉంటాయి. ఇకపోతే డాక్టర్ గారు, మరి పెయింటింగ్ పని జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా దుమ్ము ధూళి అనేది ఉంటూ ఉంటుంది. మరి ఈ దుమ్ము ధూళి వల్ల వీళ్ళందరికీ చాలా ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి దీన్ని ఎలా నివారించుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళకి న్యాచురోపతి మార్గంలో క్రియాస్ బాగా ఉపయోగపడతాయి. జలనేతి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాస్త పసుపు గోరువెచ్చని నీళ్ళలో కలిపేసుకుని దాని దగ్గర చేసేస్తే శుభ్రంగా ఈ డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఈ ముక్కలో పోస్తే ఈ ముక్కమట వస్తాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు అలా మీరు ఈ చిన్నది బయట దొరుకుతాయి, అలాంటి కొన్నింట్లో ఉంచుకుని ఇట్లా చేస్తే ఏ రోజు కలిసి ముక్కలు అంధ్రాలు క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక గొంతులోనూ ఇక్కడెక్కడైనా పేరుకున్న లంగ్స్లోకి వెళ్ళిన కఫా రూపంలో డస్ట్ బయటకు వస్తుంది. దాన్ని ఎక్కువగా తీసేయటం కోసం వారంలో 2-3 సార్లు అన్నా ముక్కులో ట్యూబ్ వేస్తే నోట్లోకి వస్తుంది సూత్రనేది. ఇది చేస్తే కఫము తేమడ ఈ అన్ని గొంతు భాగాల్లో పేరుకున్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ 2 చేసుకుంటూ వీళ్ళు ఎక్కువగా మరి పెయింట్లు రోజు చేతులకు అయితాయి కాబట్టి కిరోసిన్ పెట్టో థిన్నర్ పెట్టి ఎక్కువ కడుగుతారండి. కెమికల్స్ ఎక్కువ వాడేసరికి లేయర్స్ ఊరికే లేచిపోయి రఫ్ అయిపోతాయి వీళ్ళకి చేతులు. చేతులు మండటం, పొడిబారిపోవటం బాగా జరుగుతాయి. అవును, దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు అంటే కొబ్బరి నూనెలో పిప్పర్మెంట్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసేసేసి దాని ఇంట్లో ఉంచుకోవాలి. దాన్ని
రోజు డ్యూటీ దిగిన తర్వాత కడిగేసుకున్నాక ఎట్లా కూడా సీసాలో అంత ఉంచుకున్నా మధ్యాహ్నప్పుడు కూడా లంచ్ తినేటప్పుడు కొంచెం కడిగేసుకున్న తర్వాత కూడా ఇది రాసుకుంటే భోజనమేక రాసుకుంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. రోజుకి 2-3 సార్లు ఇట్లా రాసుకుంటుంటే ఈ కొబ్బరి నూనె దురదలుండవు కెమికల్ ఎఫెక్ట్ వల్ల. కొబ్బరి నూనె వల్ల ఏంటంటే డ్రైనెస్ తగ్గిపోతుంది, వీళ్ళకి పగుళ్ళు అయ్యకుండా హీల్ అయిపోతాయి. ఈ కాంబినేషన్లో రోజుకు 2-3 సార్లు ఈ ఆయిల్ అట్లా రాసుకోవటం చాలా మంచిదండి వీళ్ళకి. ఓకే, ఇటు క్లీనింగ్కి ఇటు ముక్కులో వెంట్రుకలు మాత్రం ఎక్కువ లోపలకి సిజర్ పెట్టి కటింగ్ చేయకూడదు వీళ్ళు, ఎందుకంటే ఆ వెంట్రుకలు ప్రైమరీ ఫిల్టర్స్ లాగా ఆ డస్ట్ అంతటిని లోపల నెలకుండా ఇక్కడ ఆపేస్తాయి. అందుకని అవి మాత్రం బాహ్యంగా వచ్చి నీ కత్తిరించవచ్చు, కానీ లోపల భాగం కత్తిరిపెట్టి కత్తిరించకుండా ఉంటే హెల్ప్ చేస్తాయి మీకు, అవి బాగా లాభాన్ని ఇస్తాయి. జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది.